ఆత్మీయ జీవమను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభములు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఆల్ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్, ద కమింగ్ మెస్సయా. రాబో మెస్సయాకు సమస్త ఘనత మహిమ కలుగునుగాక. దేవునిని స్తుతించుడి, ఎల్లప్పుడూ ఆయన నామమును కీర్తించుడి. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, అందరూ బాగున్నారా? సత్యవాక్యమును బట్టి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా ఈ లోకాధికారి అయినటువంటి అపవాది మరి సహాయము రాకుండా ఆపివేస్తూ ఉంటాడు. సిన్స్ ద లాస్ట్ 10 ఇయర్స్ ఐఎమ్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డూయింగ్ ద మినిస్ట్రీ. నో వన్ హెల్ప్స్. ఎవరు సహాయం చేయరు. వెన్ ఐ ఆస్క్ ఫర్ హెల్ప్, పీపుల్ సే, వై డూ యూ ఆస్క్? ఇఫ్ ఐ డో నాట్ ఆస్క్, దే సే యు ఆర్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ మనీ. ఐ హ్యావ్ జీసస్. అడిగితేనేమో ఎందుకు అడుగుతున్నావు అంటారు, అడగకపోతే ఇందర్ చాలా ఉందనుకుంటారు. ఆయనను ఈ యొక్క అపవాది తంత్రములను ఎరిగి వారిని ఎదిరించుచు నేను యొక్క వాక్యమును మీ ముందుకు తీసుకొని వస్తుంటున్నాను. ప్రే ఫర్ ద మినిస్ట్రీ, సపోర్ట్ ద మినిస్ట్రీ, అండ్ ఇఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ స్పీక్స్ టు యూ, హెల్ప్ అస్. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ యొక్క వాక్యం ప్రకటించుటకు మీరు సహాయపడండి. ప్రార్థన చేసి మమ్మల్ని బలపరచుమని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా బ్రతిమాలుకొంచుంటున్నాను. తలలు వంచి దేవుని వైపునకు చూద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ పాదముల ఎద్దుకు వస్తున్నాము. ప్రభా, నీ మాటలు, నీవు మా మీద కుమ్మరించిన నీ ఆత్మయు, నీ వాక్యము, నీ యొక్క ప్రశస్తమైన రక్తము, పరిశుద్ధాత్మ దేవుడు, మీరందరూ మా ఆత్మలోనూ మా జీవితంలోనూ ఈ లోకములో కార్యమును జరిగిస్తూ మమ్మల్ని విడిపించి సరైన మార్గంలో నడుచున్నట్లుగా సృష్టికర్త అయినటువంటి దేవునితో మేము సమాధానపరచబడినటువంటి వారమై జీవించుటకు వీరే మాకు సహాయపడుతున్నారనగా వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆయన చిందించిన ప్రశస్తమైన రక్తమును, పరిశుద్ధాత్మ దేవుడును మాకు సహాయం చేస్తున్నారని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఈ వాక్యము ద్వారా నీవు నీ ప్రజలతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, 81వ దావీదు కీర్తన 10వ వచనమును బైబిల్ గ్రంథంలో మనం చూద్దాము. Psalm 81:10. I am the Lord thy God, which brought thee out of the land of Egypt. Open thy mouth wide, and I will fill it. Hallelujah. Praise the Lord. There is a commandment. ఈ వాక్యములో మనము ఒక ఆజ్ఞను చూస్తాం. 81వ దావీదు కీర్తన 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. ఐగుప్తీల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుమో, నేను దాని నింపెదను. హల్లెలూయా. అవును, దాస్యములో నుంచి విడిపించి స్వతంత్రులనుగా చేసినది మన యేసుక్రీస్తు ప్రభు. నీ ఉన్నటువంటి పాత జీవితములో అపవిత్రమైనటువంటి జీవితము, అక్రమమైనటువంటి జీవితము, అనేక సార్లు నిన్ను నీవే అసహించుకొని ఉండవచ్చును. అలాంటి జీవితం జీవిస్తున్నటువంటి నిన్ను ఆయన వెతికి రక్షించి మరలా నిన్ను నూతనపరిచాడు. వాక్యము ద్వారా నిన్ను నీవు బలపరచుకొనుచు, యేసు రక్తము ద్వారా కడగబడి విమోచింపబడి నీతిమంతునిగా తీర్చబడి ప్రభు కొరకు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడుటకు ఆయన నిన్ను ఆశీర్వదించున్నాడు. ఇప్పుడేమంటున్నాడనంటే, నిన్ను నేనే విడిపించాను, ఇంకెవరూ విడిపించలేదు. ఎస్, ఈ దినమున
మన భారతదేశములో మనమందరము కూడా గణతంత్ర దినోత్సవమును జరుపుకొంచు ఉంటున్నాం. ఐ ఆమ్ ప్రౌడ్ టు బీ ఎన్ ఇండియన్, భారతీయుడనైనందుకు నేను గర్విస్తున్నాను. మే గాడ్ బ్లెస్ అవర్ కంట్రీ, అవర్ రూలర్స్. దేవుడు మన దేశమును దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. పరిపాలిస్తున్నటువంటి పాలకులను వారి కుటుంబాలను బహుగా దీవించునుగాక. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, మన దేశంలో ఉన్నటువంటి వారు, విదేశాలలో ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా దేవుడు అత్యధికంగా దీవించి ఆశ్రదించి ఒక అగ్ర రాజ్యంగా మనలను ఎదిగింప చేయబోతుంటున్నాడు ఆయన. అవును, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ, ఐ ఆమ్ ప్రౌడ్ టు బీ ఎన్ ఇండియన్. ఎస్, ఆ విధంగా మనము ఈ లోకంలో మనము స్వతంత్రులమై జీవిస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుడు పాపములో నుంచి మనల్ని విడిపించాడని మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు నీ నోరు బాగుగా తెరువుమో దానిని నింపుతానంటూ ఉన్నాడు. అంటే ఏమిటి? పక్షులను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క మాట వ్రాయబడున్నదని నాకు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచన ఇస్తున్నాడు. అదేమిటి అనంటే, పక్షులు తమ గుడ్లను పొదిగిన తర్వాత చిక్స్ పిల్లలు బయటకు వస్తాయి కదా, అవి ఆ ఎత్తైనటువంటి చెట్లలోనూ లేకపోతే కొండ సందుల్లోనూ అవి ఉంటాయి. ఆహారమును సమకూర్చుకోలేవు, అవి ఎగిరి ఆహారమును తెచ్చుకోలేవు. సో దే విల్ బి వెయిటింగ్ ఫర్ దర్ ఫాదర్ ఆర్ మదర్ టు బ్రింగ్ ఫుడ్ అండ్ ఫీడ్ దమ్. ఆ తల్లి కానీ తండ్రి కానీ పక్షులు అవి ఆ గూడు దగ్గరికి ఎగిరి రాగానే ఆ గూటిలో ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగానైతే తమ నోరును బాగా తెరిచి నాకే ఇవ్వు, నాకే ఇవ్వు, నాకే తినిపించు, నన్నే తృప్తిపరచుమని అవి ఎంతగా తమ నోరును బాగా తెరుస్తాయో తమ తల్లిని తమ తండ్రిని చూసి. ఆ విధంగా నిన్ను కనినటువంటి పరలోకపు తండ్రి అయిన దేవునిని, నిన్ను రక్షించినటువంటి నీ కొరకు తన ప్రాణమును ధారపోసి నిన్ను విడిపించిన ప్రభు అయిన యేసు క్రీస్తు వైపునకును, నిన్ను పరిశుద్ధపరుస్తూ క్రీస్తు యేసు పలికినటువంటి మాటలను జ్ఞాపకమునకు తీసుకొని వచ్చి నిన్ను నడిపించుచు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని వైపునకు చూసి నా నోరును బాగుగా నింపమంటే, నిజంగా ఇది మన ఈ ఫిజికల్ మౌత్ మాత్రమే కాదు, అవర్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము బలమును పొందవలసినటువంటి వారమై ఉంటున్నాం. నిర్గమకాండము 31:5 తెలుగులో 5, ఇంగ్లీష్లో 3, Exodus 31:3 ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ దేవుడైన యెహోవా మోషేతో ఏమంటున్నాడనంటే, నేను బెసలేలు మీద నా ఆత్మను కుమరించాను, అతనికి వివిధ రకములైనటువంటి పనులన్నీ చేయుటకు జ్ఞానమును తెలివి చేత నేను అతనిని నింపి ఉన్నాను అంటూ ఉన్నాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. అనేకులు ఈ దినమున ఈ లోకములో పనులు చేయుటకు వారు జ్ఞానము లేక ఆ పనులు ఎలాగ చేయాలో తెలియక నేర్చుకోలేక వారు అనేక విధములుగా తమ యొక్క అధికారులు లేకపోతే టీమ్ లీడర్స్ చేత చీవాట్లు తింటూ ఉన్నారు, మనస్తాపం చెందుతూ ఉన్నారు. ఎందుకు అనంటే, దే డూ నాట్ హ్యావ్ దట్ నాలెడ్జ్ టు డూ దట్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ గివెన్ టు దెమ్, అసైన్ టు దెమ్. వారికి ఇవ్వబడినటువంటి పనులను పై అధికారుల యొక్క మన్ననలను పొందినట్లుగా చేయలేకపోతున్నారు. అలాంటి స్థితిలో నీ ఉన్నావా? ఆర్ యు లైక్ దాట్ మై ఫ్రెండ్? లుక్ టు గాడ్, ఆస్క్ అకార్డింగ్ టు Exodus 31:3. హీ ఈస్ గోయింగ్ టు ఫిల్ యూ. ఎస్, దట్ ఈస్ హిస్ ప్రామిస్. అది ఆయన యొక్క వాగ్దానము, నేను నిన్ను నింపుతాను. దేనితో? సమస్త విధమైనటువంటి
ఈ లోకములో చేయలేనటువంటి పనులు ఎవరైతే, అనగా దేవుని కొరకు పనులు చేశాడు ఆ దినమున బెసలేలు, ఈ దినమున అనేకమైనటువంటి వాటిని పనులను చేయలేకపోవచ్చు ఉంటున్నారు. వాటిని చేయుటకు ముగించుటకు నేను నీకు జ్ఞానమును ఇచ్చి నేను నింపుతాను అంటూ ఉన్నాడు. హీ విల్ నాట్ గివ్ లిటిల్, హీ సెడ్ హీ విల్ ఫిల్, సో హీ విల్ ఫిల్ యూ. ఆ తర్వాత దేవుని వాక్యం ఏమంటుందనంటే, నింపుటను గురించి హబక్కూకు గ్రంథము 2:14, ఇర్మియా గ్రంథము 23:24 మనం ఏ విధంగా చూస్తాం, హబక్కూక్ chapter 2:14, జెరెమయా chapter 23:24, ఫర్ ద ఎర్త్ షల్ బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, హల్లెలూయా, భూమి సమస్తము కూడా ఈ యొక్క దేవుని జ్ఞానము చేత నింపబడి ఉన్నది, అందులో నీవు ఉన్నావు. సో యాస్ గాడ్, నాకు జ్ఞానము కావాలని మాత్రమే కాదు, నన్ను నింపు ప్రభువా, నన్ను నింపు. ఎందుకు అనంటే, వెన్ యు ఆస్క్ హీ విల్ సాటిస్ఫై యూ. హల్లెలూయా, వాట్ ఎ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. బట్ యు మస్ట్ ఆస్క్ విత్ ఎ సింపుల్ ఫెయిత్, ఇంక్రీజింగ్ ఫెయిత్, ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని అందరి విశ్వాసంతో నీవు అడగాలి. యు రీడ్ Psalm 103:5, 103వ దావీదు కీర్తన 5వ వచనం చదువు. హూ సాటిస్ఫైయెత్ థై మౌత్ విత్ గుడ్ థింగ్స్, హల్లెలూయా, ఆయన శ్రేష్టమైనటువంటి వాటితో నిన్ను నింపి నిన్ను తృప్తిపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు. హీ సాటిస్ఫైయింగ్ యూ రైట్ నౌ. మై బ్రదర్, మై సిస్టర్, ఈ సాటిస్ఫైయింగ్ యూ, ఆయన నింపుతూ ఉన్నాడు. కాబట్టి ధైర్యము తెచ్చుకో, ఎన్లార్జ్ యువర్ టెరిటరీ, ఎన్లార్జ్ యువర్ ఫెయిత్, ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. దట్ మీన్స్ మై జీసస్ ఈజ్ ఏ గుడ్ గాడ్, ఆయన మంచి దేవుడై ఉన్నాడు, సహాయము చేసే దేవుడై ఉన్నాడు, నన్ను రక్షించుటకు తన ప్రాణమునే దారపోసాడు గనక ఆయన సమస్తమును నాకెందుకు ఇవ్వడు. హీ విల్ గివ్, హీ విల్ సాటిస్ఫై యూ. సో డియర్ బ్రదర్ అండ్ డియర్ సిస్టర్, మై డియర్ ఫ్రెండ్, వెన్ గాడ్ ఫిల్స్ యూ, వెన్ గాడ్ ఫిల్స్ మీ, వై ఆర్ వీ నాట్ సాటిస్ఫైడ్? దేవుడు నింపాడు అని నీవనుకున్నట్లయితే, దేవుని పనులలో నేను ముందుకు సాగిపోతూ ఉన్నాను, నేను దేవునికి ఇస్తున్నాను, నా దశంభాగం ఇస్తున్నాను, నా కానుకలను ఇస్తున్నాను, స్పాన్సర్స్ చేస్తున్నాను, అక్కడ ఉన్నటువంటి పార్ట్నర్స్ మీటింగ్స్కి వెళ్తున్నాను, అన్నింటినీ చేస్తున్నాను నేను, అయినను నా జీవితంలో నింపుదల లేదు, ఇంకా ఏదో కొదువగా ఉన్నది, సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ 100-fold. గాడ్ సెడ్ Isaac, I have blessed him 100-fold. Noorantala phalamu nupandi unnadu. 99.999% kaadu. Noorantalu. That means complete. Lacking nothing. When I have faith in Christ Jesus, when you have faith in Christ Jesus, that He is the Lord, then you lack nothing. Then you may say, I have nothing right now. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. లెట్ అస్ లుక్ ఇన్ టు అవర్ హార్ట్స్ అండ్ ద వే ఆఫ్ అవర్ లైఫ్, మన జీవిత విధానమును చూసుకుందాం. నా దగ్గర ఏమీ లేదనుకుంటే, నా కొదువుగా ఉందనుకుంటే, ఎందుకు కొదువ ఉన్నది? నీ సంచి చినిగిపోయి ఉన్నదా అంటే, అన్ని అప్పులు చేసుకొని 100,000 రూపాయలు వచ్చినా వాటన్నిటినీ వడ్డీలు కట్టడానికి లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ కట్టడానికే సరిపోతున్నది, ఇంకా ఎక్కడ మిగులుతుంది నీకు? How it will be filled? No. Tappu. Emiti? Neevu edaithe cheyakudado adi chesavu. Ganaka aa appula baadalo neeku ento ochina vaddilu kattadaniki, EMI-lu kattadaniki deenike saripothundi, kaani inka nimpudala migulidala ekkadundi? Ledu kada. Manaka jeevithamlo konni konni vaatini sari chesukovali. You have to correct some things, take decisions, even though right now you cannot do them. Ippude neevu cheyalekapoyina in a future
టైం, ఇంకొద్ది రోజుల లోపల, కొద్ది నెలల లోపల నేను ఈ విధంగా చేస్తాను అని నీవు నిర్ణయం తీసుకున్నట్లయితే, యు విల్ సీ దట్ యువర్ బ్లెస్సింగ్స్ విల్ ఓవర్ఫ్లో ఇన్ యువర్ లైఫ్. నీ ఇంటిలో నీవు సమస్తము వర్ధిల్లుట చూస్తావు, పొంగి పొర్లి ప్రవహించుట నీవు చూస్తావు. దెన్ ద బైబిల్ సేస్, లెట్ అస్ గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. హల్లెలూయా. బలము నుండి అధిక బలములోనికి, స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ అంటే కొద్ది బలం ఉంటే ఇంకా ఎక్కువ బలంలోనికి. అనేకులు విశ్వాసములో కూలిపోచు ఉంటున్నారు. దేవుడు ఎందుకు చేయడం లేదు, నాకెందుకు ఇవ్వడం లేదు, నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావడం లేదు, ఇదిగో వివాహం జరగాలని ప్రార్థన చేస్తూ ఉన్నానే, నా కుమార్తెకు లేకపోతే నా కుమారునికి ఎందుకు వివాహ సంబంధం కుదరడం లేదు, ఎందుకు నా కూతురుకు లేకపోతే నా కోడలికి పిల్లలు కలగడం లేదు, ఎందుకు నా భర్తకు ఉద్యోగం రావడం లేదు, లేకపోతే నా భర్త ఎందుకు అక్రమమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఈ దినమున అనేకులు తమ విశ్వాసములో చాలా సన్నగిల్లిపోతున్నారు. ఏమనంటే, బ్రదర్, నా భర్త ఇదిగో నన్ను పరామర్శించకుండా, నాకు సహాయం చేయకుండా, పిల్లలను ఆదుకోకుండా పరాయి స్త్రీ వ్యామోహంలో పడి అక్కడే ఉంటూ ఉన్నాడు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. ఆయన నన్ను విడిచిపెడతానంటూ ఉన్నాడు. నీ ఇష్టముంటే ఉండు, లేకపోతే లేదని ఖండితంగా చెప్పేస్తూ ఉన్నాడు. మా అత్తగారి దగ్గరికి వెళ్ళినా వారు నన్నే దూషించి పంపించి వేస్తున్నారు. హూ విల్ హెల్ప్ మీ? నా పిల్లలను ఎవరు పోషిస్తారు? హూ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని అనేక మంది సహోదరులు ఎంతో భారమైన హృదయంతో, దుఃఖంతో వారు ప్రార్థనా సహాయమును కోరుతున్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి, గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫిల్ యూ. హీ విల్ ఫిల్ యువర్ మౌత్ విత్ లాఫ్టర్. నీ నోటిని నవ్వుతో నింపుతాడు, నీ హృదయమును సంతోషముతో నింపుతాడు. నీ ఇంటిలో సమస్తము కావలసినటువంటి వాటితో ఆయన నిన్ను నింపబోచుంటున్నాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచావు, ఆ విశ్వాసములో నీవు సన్నగిల్లిపోకు, జారిపోకు. దేవుడు ఇంకా నాకు సహాయం చేయడం లేదని దేవుని విడిచిపెడితే నీవెక్కడికి వెళ్ళలేవు. గనుక నిన్ను దేవుడు నింపబోచుంటున్నాడు, నీ పిల్లలను జ్ఞానముతో నింపబోచుంటున్నాడు, దేవుని అందలి భయభక్తులతో నింపబోచుంటున్నాడు. నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, నిన్ను విడిచి అక్రమ జీవితం జీవిస్తున్నటువంటి నీ భర్త కొరకు ప్రార్థన చేయి. హీఈస్ గోయింగ్ టు ఫిల్. సో లెట్ అస్ గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. ఆ తర్వాత లెట్ అస్ గ్రో ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసముల నుండి అధిక విశ్వాసములోనికి మన యొక్క ప్రయాణం ఉండాలి. ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్, మన యొక్క కొద్ది విశ్వాసం మహిమ నుండి అధిక మహిమను పొందుచూ ఉండాలి. ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్, ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. ఎంత గొప్ప వాగ్దానములు ఉన్నవి. నీ కొంచెం విశ్వాసం ఉంటే అత్యధికమైన విశ్వాసంలోనికి దేవుడు నడిపిస్తాడు. నీ బలము కొద్దిగా ఉంటే నేను అత్యధికమైనటువంటి బలమునిచ్చి ఆయన నిన్ను బలపరిచి నడిపిస్తాడు. నీవు కొద్ది మహిమలో ఉంటే ఇంకా అత్యధికమైన మహిమలోనికి ఆయన నిన్ను నడిపించబోతుంటున్నాడు. Psalm 84:7, Romans 1:17 అండ్ 2 Corinthians 3:18 ఈ వాక్యములలో మనం చూస్తాం. Are we going from strength to strength, from faith to faith and glory to glory? Mahima nundi adhika mahimaloniki, viswasam nundi inka viswasamuloniki, adhe vidhanga balamu nundi atyadhikamaina balamuloniki manamu velthunnama. Anekula jeevithamlo ee vidhanga jaragadam ledani oppukovali manam. Enduku anante, neevu devuni yokka balamunu kaligi unde balamu pondalani kaani, దేవుని అందరి విశ్వాసం ఉండి ఇంకా విశ్వాసము కావాలని కానీ, లేకపోతే దేవుని మహిమలో నీవు ఇంకా మహిమ కావాలని నీవు అడగడం లేదు కానీ, మహత్కార్యములు చూడడానికి, సూచక క్రియలు చూడడానికి, ప్రాఫెసీలు వినడానికి పరిగెత్తుకొని మనుషుల దగ్గరికి వెళ్తూ ఉన్నావు. మనుషుల్లో ఏదో ఉందనుకొనుచూ ఉంటున్నావు. మనుషుల యొక్క మాటలు ఎందు నమ్మకం ఉంచుచున్నావు. పరీక్షించుకో, ఈ దినమున ఎవరిని చూడడానికి వెళ్తూ ఉన్నావు, ఎవరిని
చూడడానికి వెళ్తున్నావు. ఈ దినమున ఒక కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. నేను శ్రీలంక దేశంలోకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా వేరే వేరే దేశాల్లో కూడా నేను చూశాను. చాలామంది నన్ను అంటారు, చార్ల్స్ నీవెందుకు నీ పేరు దగ్గర అంతర్జాతీయ ప్రసంగికుడవు అని పెట్టుకోవు, ఇంటర్నేషనల్ స్పీకర్, ఎందుకంటే నువ్వు చాలా దేశాలకు వెళ్ళొచ్చావు కదా, అక్కడ వాక్యం ప్రకటించావు, ప్రార్థన చేసి వచ్చావు కదా, నీవు కూడా ఇంటర్నేషనల్ స్పీకర్ అని ఎందుకు పెట్టుకోవు? దేవుడు నన్ను దీవించి ఒక సువార్తికునిగా నిలబెట్టాడు, నాకు అదే కావాలి. ఆయన నన్ను పిలవాలి, నేను చూపించుకోవడం నాకు అక్కర్లేదని చెప్పాను వాళ్ళతో. కాబట్టి నేను లాస్ట్ ఇయర్ చూశాను ఏమిటనంటే, అక్కడ నిలబడతారు, నిలబడి ఇంకా ప్రేయర్ చేస్తున్నామని చెప్పేసి వెంటనే మీ సెల్ ఫోన్ చూసుకోండి, మీ యొక్క సెల్ ఫోన్లో అమౌంట్ క్రెడిట్ అయిందని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది, చూసుకోండి. ఎక్కడి నుంచి వస్తుందండి, ఎవరు వేస్తారు డబ్బు? నా బ్యాంక్ అకౌంట్లో ఎవరు డబ్బులు వేయరే, ఎంత అడిగినా వేయరు, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఈ సువార్త ప్రకటించుటకు, ఈ సత్యవాక్యం ప్రకటించుటకు సహాయం చేయండి, స్పాన్సర్ చేయండి అని అడిగితే ఎవరు చేయరే. ఎన్నడూ నా సెల్ ఫోన్లోనికి ఒక మెసేజ్ రాలే నీ బ్యాంక్ అకౌంట్లో ఇది పడిందని. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి వారి ద్వారా ఎలాంటి సహాయము లేదు. మరి ఇప్పుడు క్రొత్త ట్రెండ్ ఏమిటనంటే మన భారతదేశంలోని కూడా ప్రవేశించింది. ఏమిటి, మీ సెల్ ఫోన్స్ చూసుకోండి, నేను ప్రార్థన చేస్తే మీకు డబ్బు పడుతుంది అనగానే చాలామంది మా సెల్ ఫోన్లో ఇదిగో ఇంత డబ్బు పడిందని చెప్తూ ఉన్నారు. దేవుని ప్రేమైనటువంటి ప్రజలారా, ఇంకా నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఏమి నమ్ముతున్నావు, దేవుని మాటలనా మనుషుల మాటలనా, ఒక్కసారి నీవు జ్ఞాపకంలో తెచ్చుకో. ఆయనే అనగా దేవుడైన యెహోవాయే, యేసు క్రీస్తు ప్రభు అను మన రక్షకుడే, మనల్ని నడిపించేటటువంటి పరిశుద్ధాత్మ దేవుడే మనలను పోషిస్తాడు, ఆదరిస్తాడు, మనకు సమస్తమును సమకూర్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ఎందుకనంటే ఈ లోకములో అనేకమైనటువంటివి ఆకలిగొని ఉంటాయి, అందులో సింహములను గురించి, వాటి పిల్లలను గురించి వ్రాయబడినది. సింహము యొక్క అరణ్యములో రారాజై ఉన్నాడు, సింహమునకు ఎదురేమీ ఉండదు, ఏ జంతువును కావాలంటే దానిని వెంటాడి చంపి తినగలదు, తను తాను పోషించుకోగలదు, దాని ఎదురుగా ఎవరూ నిలబడలేరు. అలాంటి సింహములు వాటి పిల్లలకు కూడా ఆకలి కలుగుతుంది అని వ్రాయబడినది. 34వ దావీదు కీర్తన 10వ వచనములో ఈ వాక్యాన్ని నేను చదువుతున్నాను. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువయ్యి ఉండదు. హల్లెలూయా. నీవు యెహోవాను ఆశ్రయించు, నీకే మేలు కొదువయ్యి ఉండదు. ఆయన నిన్ను నింపుతూ ఉన్నాడు, నీ హృదయమును నింపుతూ ఉన్నాడు, నీ యొక్క జీవితమును నింపుతూ ఉన్నాడు, నీ కుటుంబములో నింపుతూ ఉన్నాడు శ్రేష్టమైనటువంటి వాటితో, మంచి ఆలోచనలతో నీ మనస్సును నింపుతాడు ఆయన, శ్రేష్టమైనటువంటి వాటిని నీకు ఇచ్చి నిన్ను తృప్తిపరుస్తాడు. ఈ లోకములో సింహము లాంటి మనుష్యులు, అన్నీ కలిగి ఉన్నటువంటి వారు తప్పు చేసి పట్టుబడితే వారి ధనం ఏం సహాయానికి వస్తుంది? వాళ్ళు తమ భవంతులను విడిచిపారిపోతారు, రాజరికమును అధికారమును విడిచిపారిపోతారు. కొన్నిసార్లు అలాంటి వారు పట్టబడి జైల్లో మ్రగ్గిపోతారు, వారికి ఆహారం ఉండదు, తినడానికి ఎంతో ఉంది, ఏమీ తినలేని స్థితి. ఈ దినమున అనేకులకు అన్నీ ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద పీస్ ఆఫ్ గాడ్. వారు దేవుని సమాధానముతో నింపబడి లేరు. దెర్ ఈస్ నో పీస్, నో జాయ్. అన్నీ ఉన్నాయి, నో జాయ్, దే ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద జాయ్ ఆఫ్ గాడ్. అనేకులు దేవాలయంలోకి వెళ్తూ ఉన్నారు, మీటింగ్స్కి వెళ్తూ ఉన్నారు, దే ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము చేత వారి హృదయము నింపబడి లేదు. మెనీ ఆర్ గోయింగ్ టు ద ఫెలోషిప్స్, దే ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క విశ్వాసముతో వారు నింపబడి లేరు.
దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, జీసస్ లవ్స్ యూ, హీ షోడ్ మర్సీ టు యూ అండ్ హీ పేడ్ ద ప్రైస్ ఫర్ యూ. హీ విల్ ఫిల్ యువర్ మౌత్ విత్ లాఫ్టర్ అండ్ విత్ సాల్వేషన్. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నీ నోటిని నవ్వుతో నింపుచూ ఉంటున్నాడు, నీ జీవితంలో రక్షణతో నింపుచూ ఉంటున్నాడు. ఆయన నీ ఇంటిలో శాంతి సమాధానము, నీ హృదయమును సమాధానంతో నింపుతూ ఉన్నాడు. 107వ దావీదు కీర్తన 9వ వచనాన్ని చూసి మనం ప్రార్థించుకుందాము. Psalm 107:9, హీ సాటిస్ఫైయెత్ ద లాంగింగ్ సోల్, ఫిల్లెత్ ద హంగ్రీ సోల్ విత్ గుడ్నెస్. హీ ఫిల్లెత్ యువర్ సోల్ విత్ గుడ్నెస్. 107వ దావీదు కీర్తన 9వ వచనాన్ని, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచుచున్నాడు, ఆకలి కొనిన వాని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. మేలుతో నింపగలిగిన శక్తిమంతుడైన దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడని నీవు నమ్ముచున్నావా? అయితే యేసుక్రీస్తు ప్రభా నా హృదయంలోనికి రా. ఈ పాత రోత పాప జీవితము నాకొద్దు. ఐ డోంట్ వాంట్ దిస్ సిన్ఫుల్ లైఫ్. ఫర్గివ్ మీ, కన్ఫెస్ యువర్ సిన్స్. జీసస్ ఈజ్ గోయింగ్ టు ఫర్గివ్ యూ అండ్ ఐ విల్ గివ్ యూ న్యూ లైఫ్. తలలు వంచి దేవుని వైపున చూద్దాం. ప్రభా, ఆశ కొనిన ప్రాణమును తృప్తిపరుస్తున్నావు, నింపుతూ ఉన్నావు. వీరి జీవితంలో నీవు గొప్ప మార్పును కలిగచ్చే. లార్డ్, ఎంప్టీ వెజల్స్ వీఆర్, ఫిల్లస్ విత్ యువర్ జాయ్, ఫిల్లస్ విత్ యువర్ పీస్. మేము వట్టి పాత్రలమై ఉన్నాము, పొర్లి ప్రవహించు పాత్రలుగా నింపుచున్నావు. ఈ దినమున వీరి సంతోషమును పరిపూర్ణం చేస్తున్నావు. వీరి ఎంప్టీ పర్సస్, ఖాళీగా ఉన్నటువంటి వీరి యొక్క పర్సస్లో వీరు సంపాదించుకున్న ధనము నిలిచి ఉండినట్లుగా దీవించుచు నింపుచు ఉన్నందులకై వందనాలు. జ్ఞానము లేని బిడ్డలను జ్ఞానముతో నింపుచున్నావు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరిచి విడిపిస్తున్నందులకై వందనాలు. యేసునామం ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. యు ఆర్ బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యు. ఆర్ అడ్రస్: జి సలోమి చార్ల్స్, హౌస్ నంబర్ 12-8-236 by 7-1, New Mettugoda, Secondary Band 500017. For further details, contact mobile number 944-00-22178. Encourage us to take the gospel to the millions with your generous offering.